అమరావతి అన్ని దేవుళ్ళ ఆశీర్వాదాలు అక్కడే ఉన్నాయి. అన్ని మతాల ప్రార్థనలు చేశాం పవిత్రమైన ఆ సమస్య ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, మొన్న ఆఫీస్ ఓపెన్ చేస్తే 5 వెహికల్స్ లో ఆపుతారా తమ్ముళ్ళు? అమరావతిలో తప్పు జరిగిందా? ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడికి ఏం మాట్లాడతారు అర్థం కాదు. నేను అందుకే మాట్లాడుతున్న టైం లేదు కాబట్టి అడుగుతున్నా మీ వాళ్ళందరినీ, అమరావతి కావాలా లేదా? మనందరం పోరాటం లేదా? ఇంటింటికి ఒక సైనికుడు తయారు కావాలా లేదా? ఆడబిడ్డలు వీర నారీమణులుగా తయారు కావాలి. అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, కేసులు పెట్టు, కేసులు పెట్టు, కేసులు పెట్టు. నేను ఒకటి చెప్తున్నా, 2 ఏళ్ల తర్వాత గౌతమ్ సవాంగ్ మన రాష్ట్రంలో కూడా ఉండడు, ఎక్కడికో పోతాడు. ఉద్యమాలు చూసాం, వాళ్ళని చూసి మీరు కూడా నేర్చుకోండి. అందరినీ శారీరకంగా మీరు బాధ పెట్టచ్చు, మానసికంగా వేధించచ్చు, ఆర్థికంగా దెబ్బతీయచ్చు, మా భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేయొచ్చు, కానీ అందరం కలిసిన తర్వాత, ధైర్యం వచ్చిన తర్వాత మమ్మల్ని మీరెవ్వరు ఏమీ చెయ్యలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ రాజమండ్రి సభ ద్వారా పిలిపిస్తున్నా, రాష్ట్రం మొత్తం సంఘటితం కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఒకటి కావాలి. జేఏసీ పిలిపిస్తారు, మేము కూడా జేఏసీ తరఫున ముందుకు పోతున్నాం. వాళ్ళకు అండగా నిలబడే బాధ్యత మనందరిపైన ఉంది. ఆడబిడ్డలు రోడ్డు పైన ఉన్నారు, సంక్రాంతి జరుపుకోవాల్సిన ఆడబిడ్డలు, ఘనంగా పూజలు చేసుకున్న ఆడబిడ్డలంతా రోడ్డు మీదకి వచ్చారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. పోలీస్ సోదరులు కూడా చెప్పాలి, జై అమరావతి, మన అమరావతి, మనందరి రాజధాని, మీ పిల్లల రాజధాని, మీ కుటుంబాల రాజధాని, భావితరాల రాజధాని, మనందరి రాజధాని. గ్రామ్స్ ఇచ్చారు గట్టిగా చెప్పండి, కూడా భరించండి. ఇది కూడా మేము అమ్మం స్ఫూర్తిగా ఉండడానికి ఎగ్జిబిషన్ లో పెడతామని ఏమ శ్రీ సాయి పేరు ఆ ఎగ్జిబిషన్ లో ఈ గొలుసు పెట్టి శాశ్వతంగా ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.